Hi friends, welcome back to my channel. So, na peru vachesi Sridevi Reddy. Ee roju vachesi oka manchi work video tho nenu mee munduku vastunnanu anamata. So, antakante mundu na channel ki evaraina kottaga vachinatayite channel ni subscribe chesukondi. Dan pakkana oka ganta untundi. Danni click chesthe all anu vastundannamata. Danni kuda click cheyandi. Nenu ee kotta video pettina mee varaku notification anedi vastundannamata. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. యూజ్ అయినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఈరోజు వచ్చేసి నేను స్ట్రాబెర్రీ వర్క్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి అన్ని ఈజీ వర్క్స్ అనేది చూపిస్తాను. లాస్ట్ వీడియోలో కచ్ వర్క్ లైన్ చూపించాను, క్లియర్గా లేదక్క, అర్థం కాలేదు అని అన్నారు. సో దానికి కూడా నేను నెంబర్స్ వేసి నెక్స్ట్ వీడియోలో నేను అనేది చూపిస్తాను అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము స్ట్రాబెర్రీ వర్క్ అనేది చాలా అంటే చాలా ఈజీ ఈ వర్క్ అనేది ఈరోజు చూపిస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి స్ట్రాబెర్రీ వర్క్ చూసేద్దాం. మనం స్ట్రాబెర్రీ వర్క్ అనేది చూపిస్తున్నాను అన్నమాట. దీనికి వచ్చేసి నేను సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నాను. ఏవైనా తీసుకోవచ్చు, కాకపోతే స్ట్రాబెర్రీ వర్క్స్కి ఖచ్చితంగా రెడ్ ఎల్లో అండ్ గ్రీన్లో ఏ షేడ్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నేను స్ట్రాబెర్రీ అనేది ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. ఇది చాలా అంటే చాలా ఈజీ, చాలా తొందరగా కూడా అయిపోతుంది. దారం వచ్చేసి నేను ఒక 4 వరుసలు పెట్టుకున్నాను దీనికి. ఇప్పుడు వచ్చేసి ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. ఈ మిడిల్ నో నుంచి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనము ఇక్కడ నుంచి సూది అనేది కిందికి తీసుకోవాలన్నమాట. దారం వచ్చేసి ఎప్పుడు రైట్ సైడ్లోనే ఉండాలి కుట్టేటప్పుడు. సో ఇలా వస్తుంది. దీన్ని లాంగ్ అండ్ షార్ట్ అంటారు ఈ వర్క్ వచ్చేసి. సో ఇటు కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ అన్నమాట. ఇటు సైడ్ కుట్టేటప్పుడు మనకు థ్రెడ్ వచ్చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండాలి. లాంగ్ అండ్ షార్ట్కి మెయిన్ ఇది ఒకటే అండి. ఇలా మొత్తము దీంతో కంప్లీట్ చేసేసాలి ఇది. ఇది మొత్తము కంప్లీట్ అయిన తర్వాత ఇటు సైడ్ది కూడా కుట్టుకోవాలన్నమాట. సేమ్ యాజ్ చీజ్గా ఇది వచ్చేసి మధ్యలో నుంచి తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను ఎల్లో కలర్తోని ఇంటూ మార్క్స్ వేసుకుంటున్నాను. ఇలా కుట్టిన తర్వాత ఇంటూస్ వేసుకోవాలన్నమాట. ఒక 5 వేసుకుంటే సరిపోతుంది.
ఇది కూడా నాలుగు వరుసల దారం తీసుకున్నా నేను. ఈ వర్క్ వచ్చేసి చాలా ఈజీ అన్నమాట, బ్లౌజెస్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. సేమ్ యాజ్ టీస్గా ఇక్కడ కూడా వేసుకోవాలి. సో ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ ఆకులు అనేది కుట్టుకోవాలన్నమాట. ఆకులు అనేది కుడతాను. ఇప్పుడు వచ్చేసి ఈ ఆకులు అనేది ఎట్లా కుట్టాలో చూపిస్తున్నాను. ఫస్ట్ కాడ కుట్టు కుట్టుకుందాము. ఇలా కాడ కుట్టు కుట్టేసిన తర్వాత ఇంకా ఆకులు అనేది ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇది కూడా లాంగ్ అండ్ షార్ట్ అన్నమాట. నాలుగు వరుసల దారం తీసుకున్నాను నేను వచ్చేసి. సో ఇదే విధంగా మొత్తం అంతా అన్ని ఆకులు అనేది కుట్టేసేసేయాలి మనము.
సో ఇదే విధంగా మొత్తం అనేది కుట్టుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్ స్ట్రాబెర్రీ వర్క్ అర్థమైందా లేదా అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా మీ కమెంట్ ద్వారా నాకు తెలియజేయండి. సో మీరు కమెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది అన్నమాట. మీకు అర్థమైందా లేదా అనేది అర్థం కాకపోతే కూడా మళ్ళీ ఇంకొకసారి వీడియో చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.